ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో జీహెచ్ఎంసీకి నిధులు కేటాయించకపోవడంపై బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని ప్రజల నుంచి వసూలు పన్ను దేనికి ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మాకేం ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది అని చెప్పి మాట్లాడతారు. అదే హైదరాబాద్ కార్పొరేటర్లగా మేము బీజేపీ కార్పొరేటర్లు కేటీఆర్ గారు ఒక మున్సిపల్ శాఖ మంత్రిని ప్రశ్నిస్తున్నాము. హైదరాబాద్ కట్టిన నిధులు, హైదరాబాద్ ప్రజలు కట్టిన నిధులు ఎక్కడికి మళ్లించారు? హైదరాబాద్ కట్టిన నిధులు అన్ని ప్రతి ఒక్క రూపాయికి మాకు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఒక్కొక్క రూపాయికి మీరు ఏమేమి ఖర్చు పెట్టారో మాకు చెప్పండి. అంతేగాని సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, కేవలం బప్రాజమాన్యం భజగోవిందం అన్నట్టు మీ భజనలు చేసుకుంటే మాత్రం ప్రజలు ఊరుకోరు, కార్పొరేటర్లు ఊరుకోరు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మిమ్మల్ని ఎండగట్టి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఇంకొకటి, ఈయన అక్బరుద్దీన్ ఏదో వచ్చి తమాషా చేసిండు. ఈ ఎంఐఎం వాళ్ళ తమాషా, కేటీఆర్ వాళ్ళ తమాషా, అలాగే ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఈ తమాషా 30 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. వీళ్ళు వస్తారు, వీళ్ళు అరుస్తారు, వీళ్ళు భయపడతారు. అలాగే కానీ ఓల్ సిటీ డెవలప్ అయిందా? నిజంగా గుండెపైన చేసుకొని చెప్పండి. వేరే రాష్ట్రంలో ఉన్న అన్ని స్థానాలు డెవలప్ అయ్యాయి, కానీ ఈరోజు తెలంగాణలోని ఓల్ సిటీ పరిస్థితి ఎలా ఉంది? రోడ్లు, డ్రైనేజులు ఏమన్నా మంచిగా ఉన్నాయా? కనీసం తాగడానికి నీళ్లు లేవు, చదువుకోవడానికి స్కూల్స్ లేవు. ఈయన కేటీఆర్ ఏదో మాట్లాడతాడు, ఈయన అక్బరుద్దీన్ వచ్చి ఈయన భయపడతాడు, ఈయన మాట్లాడి మళ్ళీ కాలబేరం పడి మేము చేసేస్తున్నామంటారు. ఇదంతా అబద్ధము. హైదరాబాద్ అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. 3000 నిధులు కేటాయించి మిగులు పరిస్థితితోటి ఈ జీహెచ్ఎంసీని వేలడానికి వచ్చినటువంటి 16 తర్వాత వచ్చినటువంటి మేయర్లు కానీ ఆ కార్పొరేటర్లు కానీ ఈరోజు సిగ్గుపడాలి. గొంతు రామ్మోహన్ అప్పు చేసిపోయాడు. మేయర్ గారు, విజయలక్ష్మి గారు వచ్చేసి అప్పుడు తీర్చే తెలియని పరిస్థితిలో 30 లక్షల రూపాయలు రోజు మిత్తి కడుతున్నాయి. ఈరోజు 1 రూపాయి కూడా తీసుకురాలేని పరిస్థితిలో ఎంఐఎం కార్పొరేటర్లు, టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇలా కేటీఆర్కు భజన చేసే పరిస్థితులు. ఇలా విశ్వనగరం అంటే హైదరాబాద్ అనగానే ట్యాంక్ బండ్ గుర్తొస్తుంది. ట్యాంక్ బండ్కు కొబ్బరి నీరు ఒక చేస్తా అన్న కేసీఆర్ మారిపోయాడు. దాని పక్కన ఉన్న మంచి ఉన్నటువంటి సెక్రటరీని కూలగొట్టి ఇలా 1600 కోట్లు 1700 కోట్లు దాంట్లో మిగిలించుకోవడానికి ఆ సెక్రటరీ, కొత్త సెక్రటరీ కట్టారు. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, మా ఎమ్మెల్యే గారు, ఎల్బినార్ ఎమ్మెల్యే గారు భూసీడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చైర్మన్గా అయ్యాడు. మరి ఈరోజు చైర్మన్గా అయినటువంటి 3 సంవత్సరాలు అవుతుంది పార్టీ మారినాక కూడా. ఈరోజు ఒక కనీసం 100 కోట్లు కేటాయించలేని పరిస్థితికి వచ్చిండు. ఈ బడ్జెట్లో, పోయిన బడ్జెట్లో కూడా 200 కేటాయిస్తే 60 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఈ సంవత్సరం కూడా మూసీ డెవలప్మెంట్కి 200 కోట్లు కేటాయించారు. అది ఎన్ని విడుదల చేస్తారో తెలియదు. ఈరోజు మూసీ అంటేనే మొత్తం హైదరాబాద్కు తలమానికేమో ఒక మూసీ. మూసీని ఎప్పుడూ అభివృద్ధి చేస్తాము. మూసీ అంటే మేము ప్రపంచ దేశాలకు ధీటుగా ఈ మూసీని డెవలప్ చేస్తామని కేసీఆర్ వాళ్ళకిరు, మేయర్ గారు వాళ్ళకిరు. మూసీకి కేటాయించింది 60 కోట్లు మాత్రమే. మా ఎమ్మెల్యే గారు కూడా నిలదీయాలి ఈరోజు.